హాయ్ అండి. ఇంకా మా మమ్మీ చాలా రోజుల తర్వాత మాతో మాట్లాడడానికి వచ్చింది. అమ్మ ఎలా అనిపిస్తుంది, మీరు లోకల్ మేకలు అన్నీ తీసేశారు కదా, ఇప్పుడు ఓన్లీ బ్లాక్ బెంగాల్ మేకలే పెంచుతున్నారు కదా, ఎలా ఉంది ఇప్పుడు? ఇప్పుడైతే చాలా బాగుంది. ఇప్పుడు బాగుందా? సో రీసెంట్గా మనం కొన్ని బ్లాక్ బెంగాల్ మేకలు తెచ్చాము కదా, సో అవి ఎలా ఉన్నాయి, ఈ వెదర్కి సెట్ అవుతున్నాయా, ఈ ఎండకి ఎలా ఉన్నాయి? కానీ ఫస్ట్ తెచ్చినప్పుడు ఒక వారం రోజుల దాకా సెట్ అవ్వట్లేదు, కొంచెం మేత మేయకపోవడం, ఇక పండుకోవడం, ఎండకి కొంచెం ఊరించడం జర ఇబ్బంది పడుతుంది. ఓకే, ఒక వారం రోజుల తర్వాత చిన్న చిన్నగా కొంచెం కొంచెం మేత తిప్పడం, బయట అట్లా చేసుకున్నప్పుడు చల్లటి వాతావరణం, చల్ల ఉదయం సాయంకాలం 5:30 నుంచి అట్లా ఇప్పుడు బయటకు తోలినప్పుడు తింటున్నాయి. లోపల మేత పోసేసినప్పుడు లోపల తింటున్నాయి. కొంచెం పల్లి పట్టుకు చెత్త పోసినప్పుడు, పల్లి పొట్టు పోసినప్పుడు అవి తింటున్నాయి. అవి తిని కొంచెం కొంచెం మేతకి మన ఇక్కడ వెదర్ కి అలవాటు పడుతున్నాయి. కానీ ఫస్ట్ టైం మనం వాటిని తీసుకుని వచ్చినప్పుడు మాత్రం కొంచెం కష్టమే కదా, సో అలానే వాడుకుంటున్నాయి, అసలు ఏం తినట్లేదు. చూపిస్తావా కొన్ని మేకలు ఇప్పుడు మనకి? సో ఇవి మొన్న తెచ్చినవా? ఇవి మొన్న తెచ్చిన మేకలు అండి. సో మేక మాత్రం తింటలేదు 2 రోజుల నుంచి, కొంచెం తిని ఇంకా అట్లనే వండుకుంటుంది చల్ల చల్ల ప్లేస్లలో. సో ఇప్పుడు ఎండాకాలం కాబట్టి నార్మల్గా ఎండ అయితే కొంచెం ఎక్కువనే ఉంది, మనకి పక్కన చెట్లు ఉన్నాయి కాబట్టి గాలి అనేది మంచిగానే వస్తుంది, బట్ ఈ వాతావరణానికి సెట్ అవ్వడానికి కొంచెం టైం మాత్రం పడుతూ ఉంది. సో నిన్న కొన్ని 2 మేకపిల్లలు పుట్టాయి, ఈ రోజుకి సెకండ్ డే అన్నమాట. సో చిన్నగా ఉన్నాయి, చాలా క్యూట్గా కూడా ఉన్నాయి, ఇప్పుడు అవి పాలయ్యాయి అన్నమాట. సో ఇవి కొంచెం కష్టమే కదమ్మా, ఒక్కొక్క మేక ఈంతున్నప్పుడు మీకు? ఒక్కొక్క మేక ఈంతున్నప్పుడు ఒక రోజు 2 రోజుల దాకా కష్టమే, ఎందుకంటే అది పాలు జీకవు, పాలు దాపియాలి, వాటి పిల్లల్ని పట్టుకొని తాపించాలి, కొన్ని ఏమో అసలే గుంజవు పాలు కూడా, కొన్ని ఇక తాగుతాయి కొన్ని తాగు, రెండింటికి సమానంగా పాలు ఇవ్వడానికి ఇప్పించడానికి ఒకదాని తీయాలి ఒకదాని దాపాలి, అట్లా ఒక 2 రోజులు కష్టపడితే 3 రోజుల నుంచి అవే తాగుతాయి. అవే తాగుతాయా? సో సరే. సో ఇక్కడ డాడీ ఒక మేక అనేది పాలిస్తూ ఉందండి, దానికి పాలు పిండుతూ ఉన్నారు. ఈ మేక పాలియడం మాత్రం చాలా ప్లస్ పాయింట్ అయింది, లేదంటే ఒక మేక పిల్ల అయితే చనిపోయేది. సో చూద్దాము ఎందుకో అది, మమ్మీ చెప్తుంది మనకి. సో ఇక్కడ డాడీ పాలు పిండిన తర్వాత ఇలా ఈ మేక పిల్లకి పాలు తాపిస్తారు. ఈ మేక పిల్ల అనేది చాలా గట్టిది, ఎందుకంటే ఆల్మోస్ట్ చనిపోవాల్సిన మేక పిల్ల బ్రతికి ఇప్పుడు చాలా హెల్తీగా ఉంది. సో మమ్మీ మాటల్లో విందాము దాని స్టోరీ ఏందో. ఇప్పుడు చెప్తావా నీ ఎక్స్పీరియన్స్ ఈ మేకతోటి? ఈ మేక పిల్ల దీని తల్లికి పాలగడ్డ లాగా అయింది, తల్లికి దీని పొదుగు, దీని సైడ్ మాత్రం పాల పొదుగు, ఒక పొదుగు బాగుంది, ఒక పొదుగుకి వెళ్ళి దీని సైడ్కే మొత్తము గడ్డలాగా అయింది. అయితే మాకు తెలియదు ఫస్ట్ తెచ్చారు, తెచ్చిన వారం రోజులకే తెచ్చినప్పుడు బాగుంది తల్లి తెచ్చిన, ఈయన ముందుగాల గడ్డలు అయిపోయినాయి, మాకు తెలియదు కదా ఫస్ట్ సారి, ఇక మంచిగానే ఉంది అని ఈయన నాక పాలు చిక్కుతుంటే ఇదైతే మొత్తం ఇంకా చచ్చిపోయినట్టే, 4 గాల వార్లేసి పడుకుంది. అసలు నేను పుట్టగానే అనుకున్నది చచ్చిపోతుందేమో బతకదేమో అని చాలా, అసలు దీని మీద కండ లేదు ఏమి లేదు, అసలు చక్కగా అన్ని బొక్కలే పడుతున్నాయి ఈ మేక పిల్లకి, అంత వీక్నెస్ గా పుట్టింది. సరే అనేసి ఇంకా వేరే ఒక మేక పాలిస్తుండే, ఆ పాలు విండి ఆ పాలు తల్లి పాలు దాపడానికి తల్లికి గడ్డలేని కదా, అసలు తాగనివ్వడం లేదు, తాగనివ్వపోయేసరికి ఇక సరేలే అని ఇంకొక మేక పిల్ల 2 పుట్టినాయి కదా, ఒక మేక పిల్లకి జీకిచ్చాము, ఈ మేక పిల్లకి వేరే మేక పాలిస్తుంటే దాని పిండి దీనికి పోసాము. ఇంకా అట్లా 2 రోజులు ఆ మేక పాలు వడక ఇది మోషన్స్ పెట్టింది బాగా. సరే మోషన్స్ పెడుతున్నాయని గోలి పోసాము 2 రోజులు, గోలి పోసినాక గోలి పోసిన కాంచి ఇక పాలు బంద్ మొత్తం బంద్ అయిపోయింది, తాగట్లేదు ఇంకా పాలు, పాలు తాగట్లేదు, పాలు తల్లి దగ్గర పోవట్లేదు, పాలు తాగట్లేదు, పోసిన పాలు కూడా తాగట్లేదు, అసలు అసలు దగ్గరికే రావట్లేదు మనిషి దగ్గరికి, భయపడిపోయింది ఆ గోలి పోయేమని. సరేలే అని ఇంకా దాంట్లో వేస్తే జాలిలో హాయిగా వండుకుంది, మొత్తం చచ్చిపోయినట్టు వండేసుకు పడుకుంది. ఇక మధ్యాహ్నం టైంలో ఆ టైంలో చూసేసరికి గట్టిగా అయిపోయింది, ఇంకా నిలకపోయింది, మేకపిల్ల చచ్చిపోతుందా అని భయం వేసింది. కానీ ఇంకెమ్మటే మళ్ళా తల్లి వేరే
మేక పాలు పిండి సిరంజి తోటి 3 సిరంజిలు పోసి తర్వాత బలం టానిక కొంచెం పోసాము నేను సత్తు రావడానికి. ఇంకా సాయంత్రం వరకు అప్పులు లేచి తల దగ్గరకు పోయింది. ఇంకా బ్రతికిపోయింది మేకప్ పిల్లింగ్ ఏం కాదు దీనికని బాబు డిసైడ్ అయిపోయాడు. సో బలంగా మేక అన్నమాట హెల్దీగా అయిపోయింది. ఇప్పుడు చాలా మంచిగా ఉంది చూస్తుంటే హెల్దీగా. అసలు వేరే మేక పిల్ల అన్న అది మంచిగున్న పిల్ల కూడా ఇట్లా లేదు. ఇదే హెల్దీగా మంచిగా అయిపోయింది మేకప్ పిల్ల. ఇవి రెండు పిల్లలు కదా అది పిల్లలు దాని తల్లి అన్నమాట. ఇది బాగుండే పుట్టినప్పుడు కానీ ఇప్పుడు రెండు సమానంగా అయిపోయాయి. ఓకే ఓకే మంచిగా ఓకే. వీటినే పొదుగు అంటాము. ఒక పొదుగుకి గడ్డలయ్యి హోల్స్ కూడా పడి పాలు కారిపోయేటివి ఈ మేక పిల్లకి వేరే మేక పాలు ఇవ్వడం ద్వారా అవి తాపేవారు.